हेलो फ्रेंड्स अंदर नमस्कार मुख्य ध्यान अमृत प्रेक्षक अंदर स्पेशल वेलकम। सो गत एपिसोड्स मैं पत्रिमेडम गारी स्पेशल एपिसोड्स आउट ऑफ बॉडी एक्सपीरियंस नवरसास संबंध से फियर भय अने अंश वाट कथ रूप में चला डीटेल्ड ఒక స్టోరీ తీసుకొని మనకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం జరిగింది। సో ఇలాంటి అద్భుతమైన జ్ఞానం అందిస్తున్న మన ఈ యొక్క ధ్యానామృతం సృష్టికర్త అయిన పత్రిసారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ, అండ్ ఇంత బ్రహ్మాండంగా ఈ విజ్డమ్ గత కొన్ని ఎపిసోడ్స్గా సో పత్రిమేడం గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలు విని వాటి యొక్క విశ్లేషణ అంతా కూడా సమకూర్చి అందు నుంచి గొప్ప సందేశం కూడా జరుగుతుంది। సో ఇలాంటి అనుభవాలు ఎంతో మంది ధ్యానుల గాని వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప గ్రంథంగా ఒక డిజిటల్ రూపంలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ధ్యాన యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మేడం నమస్తే। మేడం, మేము లాస్ట్ ఎపిసోడ్లో ఫియర్ గురించి ఒక కథ మీరు చూసిన ఒక ఎపిసోడ్ నెట్ఫ్లిక్స్ లో నవరసాస్ లో నుంచి ఫియర్ అనే ఒక కాన్సెప్ట్ ని మీరు చాలా డీటెయిల్ గా, అంటే ఇంకొకటి స్వర్ణామృతంలో చెప్పినన్ని స్టోరీస్ మాకు ధ్యానామృతంలో రాలేదు మేడం। నేను అందుకే చెప్పాను, అరే దే ఆర్ మిస్సింగ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ టెలింగ్ మీ। అదేంటి మీరు కథలు చెప్పడం లే, ఎప్పుడన్నా ఒక చెప్పండి ఎప్పుడన్నా ఒక చెప్పండి అంటుంటే సరే ఇదే చెప్దాం అన్నట్టు। ఓకే మేడం, నవరసాస్లో 9 రసాలు కదా, ఒకటి అయింది, సో ఇంకొక 8 ఉన్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఒక స్టోరీస్ ఎస్పెషలీ ఫ్యాన్స్ అడుగుతున్నా చెప్తున్నారు వాళ్ళ కోసం స్పెషల్గా। సో ఈరోజు మేడం మనం మన ధ్యానంలో ఇంకొక ధ్యాన యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మన ఒకనొక అద్భుతమైన విభాగం అడ్మినిస్ట్రేషన్ విభాగం కానీ అవన్నీ కూడా చాలా యంగ్ ఏజ్లో ఒక ఆశ్రమాన్ని రన్ చేయాలని ఈజీ। సో ఎంతోమంది ఒక విజిటర్స్ దగ్గర నుంచి అక్కడ ఫెసిలిటీస్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మళ్ళీ చాలా ఉంటుంది। సో ఇలాంటివన్నీ కూడా ఈ ఒక యంగ్ ఏజ్లో చేస్తున్న ఒక గొప్ప మాస్టర్ హారిక సూరి గారు ఈరోజు మనకు ధ్యానంతో రావడం జరిగింది మేడం। మేడం నమస్తే। మేడం నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్, నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ। నేను అన్నీ మేనేజ్ చేయట్లేదు, అక్కడ ఒక టీం ఉన్నారు, బట్ థ్యాంక్ యూ, ఇట్స్ రియల్లీ అన్ ఆనర్. మేనేజింగ్ టీమ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్, అంతే కదా? సో హరి గారు, మీరు ధ్యానం ఫస్ట్ టైం ఎప్పుడు విన్నారు మీ లైఫ్లో? దాట్స్ మై ఫేవరెట్. సో ఫస్ట్ టైం నేను 14 ఇయర్స్ ఏజ్లో ధ్యానం గురించి విన్నాను మా మమ్మీ దగ్గర నుంచి. మా అమ్మ పద్మకుమారి గారు, మా డాడీ ప్రసాద్ గారు, మీకు తెలిసే ఉంటారు, లాస్ట్ టైం స్వర్ణామృతంలో కూడా మమ్మీ వచ్చారు, అంతా చెప్పారు కొన్ని ఎక్స్పీరియన్సెస్. అది నేనైతే ఫస్ట్ మమ్మీ దగ్గర విన్నాను, అండ్ ఇమీడియట్గా ఒక లవ్ హేట్ రిలేషన్ విత్ మెడిటేషన్ అనమాట. లైక్ వినగానే ఫస్ట్ యా చాలాసార్లు విన్నాను, మేబీ నా స్టడీస్లో హెల్ప్ అవుతుందేమో. ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అప్పుడు, సో స్టడీస్లో హెల్ప్ అవుతుందేమో ట్రై చేద్దామా అనుకున్నాను. ఇంట్లో మమ్మీ వచ్చి నువ్వు అనుకున్నది అలా జరుగుతుందంటే ధ్యానం చేస్తే అన్నారు, ఇంకంతే, ఇది మరీ టూ మచ్ అమ్మాయో చేద్దాం అనుకున్నాను, ఇలాంటి కబుర్లన్నీ చెప్తే ఇలాగా నేను చేయను పోన్నా, నిజం జరుగుతుంది అంటే నువ్వు నేను నమ్మలేదు, ఎందుకు నమ్ముతావు, కళ్ళు మూసుకుంటే అనుకున్నవని జరుగుతాయా అమ్మా అన్న. సో దట్ ఈస్ వన్ థింగ్. అప్పుడు మమ్మీతో ఛాలెంజ్ అనమాట, కళ్ళు మూసుకు కూర్చుంటే అన్నీ జరగవు, నువ్వు ఎన్ని రోజులు చేయమంటావు చెప్పు, అన్ని రోజులు చేసి నీకు ప్రూవ్ చేస్తాను 40 డేస్ చేయాలంట. నువ్వే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసావు అంత కాన్ఫిడెంట్గా చెప్తావేంటి, చూడు గ్యారంటీగా ఓడిపోతావు అని చెప్పేసి
మొదలు పెట్టాను అలా. సో స్టార్ట్ చేసిన ఒక 25 డేస్కే నేను ఎక్స్పెరిమెంటేషన్ మొదలు పెట్టాను. మా కాలేజ్లో నేను ఎంఈసీ తీసుకున్నాను, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. ఎకనామిక్స్ అస్సలు ఇష్టం లేదు. సో ఆ రోజు మాకు ఎకనామిక్స్ ఎగ్జామ్ అన్నమాట, మండే. యాక్చువల్గా సాటర్డే ఉండాలి వీక్లీ టెస్ట్. మేము మా సార్ని ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంకా చెప్పాము, సార్ సార్ సండే అంతా బాగా చదువుకుంటాం, మండే రాస్తామని. మండే వచ్చింది. యాజ్ యూజువల్ స్టూడెంట్స్ గురించి తెలుసు కదా, చదవలేదు. అయితే ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి. నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా రోజు, అవ్వకపోతే రేపు నుంచి మెడిటేషన్ క్యాన్సిల్ అనుకున్నాను. ఎలాగా అవ్వదులే అని చెప్పేసి కూర్చున్న. మా ఫ్రెండ్కి ఒక దానికి చెప్పా. తను కొంతసేపు అలా వెళ్ళొచ్చి, ఏ ఈరోజు హాలిడే అంట అని. అబ్బా యువర్ జోకింగ్, వీర్ ఆల్రెడీ ఇన్ ద కాలేజ్, ఇప్పుడెవరు హాలిడే ఇస్తారు, ఇస్తే బంద్ అంట అని. బంద్ చేస్తే ముందరే తెలుస్తుంది కదా. లేదు కావాలంటే అందరినీ చూడు, బ్యాగ్ సర్దుకుంటున్నారు, నేను సర్దుకుంటున్నాను ఇక్కడే కూర్చొని. అవును హావ్ కమ్ అంటే, అప్పుడెప్పుడు 1 వీక్ బ్యాక్ ఎవరో సాధువుని అరెస్ట్ చేశారంట, ఈరోజు హాలిడే ఇచ్చారు. అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మేనిఫెస్టెడ్, కానీ అమ్మకి చెప్పకూడదు, చెప్పలేదు మళ్ళీ ఓడిపోతాం కదా, ఏదో కోయిన్సిడెన్స్ అంతే అని చెప్పేసి చెప్పలేదు. ఆ తర్వాత ఇంకొక కంటిన్యూ చేసా. 40 డేస్ కమిట్ అయ్యాను కదా, కమిట్ అయిన తర్వాత ఇంకా ఇది లేదు. అది జరిగింది, ఇంకా నో రీజన్ టు స్టాప్. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఐ డిడ్ డూ మ్యాథ్స్ హోంవర్క్. మా సార్ ఎప్పుడు లైన్లో నుంచోమంటారు, ఎవరో ఒకళ్ళు స్కిప్ అయిపోతాము, చూపించేసాం సార్ అందరం అంటాం. ఆ రోజు ఆయన రూల్ పెట్టారు, మీరు మీ ప్లేసెస్లో కూర్చొని నేను వచ్చి చూస్తాను అన్నారు. అయిపోయాను, బుక్ అయిపోయాను, ఇలా 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 అనుకున్నాను. సార్ అందరి దగ్గరికి వస్తున్నారు, నాకు ఇటువైపు ఉన్న అమ్మాయిది చూశారు. కరెక్ట్గా నా బుక్ తీసుకునేటప్పుడు పిలిచారు ప్యూను, ఏదో అనౌన్స్మెంట్ ఉందన్నారు. అనౌన్స్మెంట్ చేశారు, వచ్చారు. నీ చూస్తాను కదా అని చెప్పి పక్కన అమ్మాయి చూశారు. ఇక్కడ కూడా అయిపోయింది, ఇప్పుడు ఎలా చేయాలన్నమాట. అయితే మెడిటేషన్ కంపల్సరీ ఏదో ఉంది దీంట్లో అని అప్పుడు ఇంక నెమ్మదిగా వెళ్ళి అమ్మకి చెప్పాను. అప్పుడు నమ్మకం జరుగుతాయి, కానీ అప్పుడు కూడా ఐ డిడ్ ఐ వాంటెడ్ టు నో ద రీజన్. How is it happening? Usually, ఒక టీనేజర్ అని అంటే వీ వాంట్ టు నో, వీ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ జస్ట్ లైక్ ఎనీథింగ్ కదా. వీ వాంట్ ద ప్రూఫ్స్ ఇన్ సైంటిఫిక్, ఇది కొంచెం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అప్పుడు రఘునాథరావు గారు ఉన్నారు రాజమండ్రిలో. సో ఆయన దగ్గర తీసుకెళ్ళారు మా డాడీ నీ క్వశ్చన్స్ అడుగుతుంటే. ఓకే, ఆయన అయితే సైంటిస్ట్, నీకు కావాల్సిన సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్ని ఆయన ఇస్తారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగా. ఆయన హీ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ అబౌట్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్, ఎస్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఏదో మ్యాజిక్ ఇది అది నాకు నేర్పించేసి ఏదో అయిపోతుంది అనేది కాదు. ఇట్ మేక్స్ సెన్స్, ఇట్స్ లాజికల్ అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్ ఇనఫ్ అని చెప్పి మళ్ళీ నెవర్ డౌటెడ్ ఆన్ మెడిటేషన్ అండ్ కంటిన్యూ. 40 డేస్ చేసి ఇంకా అప్పటి నుంచి కంటిన్యూషన్ అంతే. ఐ లవ్ ఇట్. ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే ఒక హ్యాపీనెస్. అప్పటిదాకా కూడా అన్నీ ఉన్నాయి, అమ్మ వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తారు, ఏమీ తక్కువ ఏం లేదు. బట్ ఎప్పుడు చూసినా ఒక చిరాకు, సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. స్టార్ట్ చేసిన 1 వీక్కే నాకు యాక్చువల్గా సైనసైటిస్ ఉండేది, గాన్ రోజు. అసలు 100 తుమ్ములు తుమ్మేదాన్ని నేను. 100 అనే నంబర్ కూడా ఖచ్చితంగా ఎలా చెప్తున్నా అంటే మా క్లాస్లో కౌంట్ చేశారు, ఇన్ని తుమ్ములు ఎలా తుమ్ముతావు హారిక నువ్వు, ఈరోజు కౌంట్ చేస్తావని చెప్పేసి చాలా రోజులుగా అని ఒకరోజు కౌంట్ చేశారు. తుమ్మి తుమ్మి అలసిపోయి నేను ఇంక పడుకుని పోయేదాన్ని స్కూల్లోనే. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇది జరిగింది. కౌంట్ చేసి 100 అన్నారు, ఇంకంతే. ఐ వాజ్ ఆల్మోస్ట్ టైర్డ్, లైక్ ఐ ఆల్మోస్ట్ ఫెయింటెడ్ అన్నట్టు. కానీ అలా ఉండేది. మెడిటేషన్ స్టార్ట్ చేసిన 1 వీక్ తర్వాత ఐ వాస్ ఫీలింగ్ వియర్డ్ అన్నమాట. ఏంటో సెన్సేషన్, చాలాసేపు ఆలోచించాను ఏంటి వియర్డ్గా ఉంది రోజు, ఏంటో వియర్డ్గా ఉంది అని. ఆ తర్వాత అవును నేను తుమ్మట్లేదు, ఇన్ని అలవాటు, ఇన్ని ఇయర్స్గా అలవాటు. సమ్మర్లో ఇంకా ఎక్కువయ్యేవి బాగా, సమ్మర్లో ఎక్కువ.
అండ్ చాలా ఇబ్బందిగా ఉండేది. సో చైల్డ్‌హుడ్ డేస్ నుంచి అలా ఉంది. యంగ్ ఏజ్ లో మొదలైంది సమ్వేర్ అరౌండ్ 5th అలా. అది అంటే ఫస్ట్ ఛాలెంజ్ అది. ఫస్ట్ నీకు తెలియకుండానే అది తగ్గింది. అవును నాకు. సెకండ్ ఏమో ఏది ఏదన్నో ఎగ్జామ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ పోస్ట్పోన్ ఆ తర్వాత హోంవర్క్ హోంవర్క్ బాగుంది. మూడు అయిపోయింది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకేం లేదు. యాక్చువల్గా సెకండ్ ఐ మస్ట్ సే ఫస్ట్ అయితే తెలియకుండానే ఇది జరిగింది. సెకండ్ థింగ్ ఇస్ ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో చెప్పాలంటే ఇంపార్టెంట్ థింగ్స్ దట్ టు చెప్పు. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి వస్తే ఫస్ట్ మా ఇంట్లో వార్నింగ్స్ వస్తాయి. ఎవరో వచ్చారు బెల్ కొట్టారని అనగానే నేను లోపలికి పరిగెట్టేదాన్ని రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోవడం. ఎవరైనా మాట్లాడినా నేను నీ పేరేంటి అని అడిగితే అది నాకు ఒక పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే నేను చెప్తాను ఆ టోన్ వినిపించదు వాళ్ళకి, అర్థం కాదు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ అంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ చెప్పాలి, మళ్ళీ అర్థం కాదు, వాళ్ళకి విసుగొస్తుంది, ఆ రోజు నాకు వస్తుంది, మళ్ళీ చెప్పాలి, ఏంటమ్మా అంత నెమ్మదిగా మాట్లాడుతా అంటారు. అదే రిపీట్ అయ్యి అయ్యి నాకు అసలు ఎవరితో మాట్లాడడమే ఇష్టం ఉండేది కాదు. చాలా లో సెల్ఫ్ వర్త్ ఉండేది. ఎవరినైనా చూసి వాయిస్ అంతా లేక నువ్వు అలా మాట్లాడతో అసలు నేను ఇంటర్ వరకు కూడా ఎప్పుడు ఆటో మాట్లాడింది లేదు. ఎందుకు నీకు భయం? చిన్నప్పటి నుంచి అంతే. అది ఎందుకు అనేది తెలియకుండానే మెడిటేషన్ మొదలు పెట్టాక కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఐ స్టార్టెడ్ థింకింగ్ నేను అసలు ఎందుకు ఎవరితో మాట్లాడను, ఓకే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ డోంట్ రన్ అవే. ఫస్ట్ థింగ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వాజ్ ఓకే ఈసారి నుంచి ఎవరైనా ఇంటికి వస్తే నేను మాట్లాడకపోవచ్చు, ఇట్స్ ఓకే, బట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళి పరిగెట్టి తలపేసుకున్నాను అది చేయను, ఐ స్టే దేర్. అది ఫస్ట్ నాకంతటా నాకే ఎంత మమ్మీ డాడీ చెప్పినా మా అక్క చెప్పినా కూడా ఐ నెవర్ యూస్ టు డూ ఇట్. అది వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. నాకంతటి నాకే అనిపించింది మెడిటేషన్ స్టార్ట్ చేశాక. అప్పుడు ఐ స్టార్టెడ్ స్టేయింగ్. వాళ్ళందరూ విచిత్రంగా చూసారు మా ఇంట్లో వాళ్ళు, ఇదేంటిది పారిపోలేదు అని చెప్పి. యా ఐ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. తర్వాత యాజ్ యూజువల్ నీ పేరేంటమ్మా, ఏం చదువుతున్నావు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ఇంకా కష్టంగానే ఉంది. బట్ మా పేరెంట్స్, మా సిస్టర్ హెల్ప్ చేసేవారు, వాళ్ళు ఆన్సర్ చేసి పెట్టేవారు నా కోసం. ఇంకొన్ని రోజుల తర్వాత ఇట్స్ ఓకే, నేను నా అంతటి నేను మాట్లాడక్కర్లేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాను ఇక మీదట. జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, 4-5 డేస్ తర్వాత, సో కొంచెం గట్టిగా మాట్లాడాలి. అలా కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నా లోపల ఏం జరుగుతుంది, నేను దీన్ని ఎలా మార్చుకోవచ్చు, మేబీ ఐ కెన్ ట్రై దిస్, మేబీ నా కంఫర్ట్ జోన్లోంచి కొంచెం బయటికి రావచ్చు, ఇంకొంచెం ఇంకొంచెం అలా స్టెప్ బై స్టెప్ నాకు థాట్స్ రావడము ఐ ట్రై టు. ఆ తర్వాత బాగున్నావా, అది నువ్వేం చదువుతున్నావు అన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నప్పుడు నేను అడిగేదాన్ని కాదు రిటర్న్. ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ థాట్, నేను కూడా అడిగితే బాగుంటుందేమో నెక్స్ట్ స్టెప్ అన్నమాట. మీ పేరేంటి ఆర్ వాట్ డు యూ డూ, అలా నెమ్మది నెమ్మదిగా ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్. ఇది నాకు చాలా పెద్ద విషయం. ఈరోజు నిజంగా వాట్ ఎవర్ నేను చేసే వర్క్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంత లో సెల్ఫ్ వర్త్ అండ్ టోటల్ ఇంట్రోవర్ట్ నుండి నేను ఇవన్నీ ధ్యానం చేశాక నువ్వు స్టార్ట్ చేసావా లేక ఫస్ట్ నుంచి నువ్వు బ్రేవరీ అనేది చేయాలి అని అనిపించిందా? ఎప్పుడు నాకైతే అనిపించలేదు. ఈ ధ్యానం 40 డేస్, ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయ్యాక? అన్ని అయ్యాక కూడా కాదు, స్టార్టింగ్ లోనే, స్టార్టింగ్ ఫస్ట్ 20 డేస్ లోనే ఇవన్నీ చేంజెస్ నాకు మొదలయ్యాయి. ఒకటి ఈ తుమ్ములు తగ్గిపోవడం, అండ్ దెన్ నా ఇంట్రోవర్డ్ నుంచి నేను కొంచెం ఇట్స్ ఓకే టు టాక్ లైక్ నార్మల్ పీపుల్, మామూలు మనుషులాగా. ఈవెన్ చాక్లెట్ కొనుక్కో అంటే భయం, ఆటో మాట్లాడాలంటే భయం, స్ట్రేంజర్స్ అమ్మో ఐ షుడ్ నాట్ టాక్ టు దెమ్, ఐ డోంట్ నో, ఒక తెలియని ఫియర్ అన్నమాట. ఆ ఫియర్ అంతా పోయింది నెమ్మది నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్, బట్ అట్లీస్ట్ ఐ కుడ్ డూ దాట్. అండ్ దెన్ ఇంటర్ అయిపోయాక నా అంతటి నేనే అడిగి నేను డిగ్రీకి హైదరాబాద్ వెళ్తాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను చదువుతానన్న. అది మా ఇంట్లో పెద్ద షాక్ అనమాట, నువ్వా ఆటో కూడా మాట్లాడవు, నువ్వు ఒక్కదాన్నే వెళ్ళి హైదరాబాద్లో చదువుతావా? యా ఐఎమ్ షూర్ ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఆ తుమ్ములు తగ్గిపోయాయి అని చెప్పేసి ఇంట్లో చెప్పావా?
మా ఇంట్లో వాళ్ళు నోటీస్ చేస్తారు కదా ఇమ్మీడియట్ గా అది కనిపించే రిజల్ట్ అది అండ్ దెన్ హ్యాపీనెస్ అది ఒక రకమైన హ్యాపీనెస్ ఎప్పుడు ఈ భయంతో నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేసుకునేదాన్ని కాదు బట్ ఇప్పుడు కూడా ఈవెన్ దో నేను మా కాలేజ్ లో ఎక్కువ మందితో మాట్లాడకపోయినా మెడిటేషన్ స్టార్ట్ చేసాక ఐ జస్ట్ యూస్ టు బి హ్యాపీ ఆల్ బై మై సెల్ఫ్ నా అంతటి నేను జస్ట్ నా నేను ఏం చేస్తున్నా కూడా చాలా నవ్వుకుంటూ ఆనందంగా రాసుకోవడము వాట్ పీపుల్ వాంటెడ్ టు బి ఫ్రెండ్స్ విత్ మీ ఫస్ట్ టైం ఇదేంటిది చాలా విచిత్రంగా ఉంది అనుకున్నాను దెన్ ఐ థాట్ యా ఎవరైనా సరే హ్యాపీ పీపుల్తో ఉండాలనుకుంటారు కదా అంతే కదా సో దాట్స్ అనదర్ గిఫ్ట్ ఐ గాట్ సో మెనీ గిఫ్ట్స్ సో ఇవి కాక ఏది ఇంకా ఏమన్నా స్టార్టింగ్ ఎక్స్పీరియన్సెస్ స్టార్టింగ్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ కలర్ కానీ ఏదైనా కానీ స్టార్టింగ్లో ఇవి మేజర్ నాకు గుర్తున్నాయి అండ్ బెస్ట్ థింగ్స్ ఆర్ మేమంతా కలిసి మెడిటేట్ చేయడం నేను అమ్మ నాన్న అక్క అందరం ఎప్పుడు గ్రూప్ మెడిటేషన్ వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మమ్మల్ని దే యూస్ టు డూ ఇట్ వాళ్ళంతటి వాళ్ళు చేస్తుంది మాకు నచ్చింది మేము చేస్తాం మీకు నచ్చితే చేయండి లేకపోతే లే ఆ ఫ్రీడమ్ వల్ల చేయాలనిపించింది నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా నేను వాళ్ళకి ఫస్ట్ నా ఎగ్జాంపులే చెప్తాను మీరు ఎంత ఫోర్స్ చేస్తే అంత వాళ్ళకి చేయబుద్దవద్దు డోంట్ ఇన్సిస్ట్ అనేసి అప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మమ్మీ డాడీ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఇంట్లో హాల్లో పెద్ద పిరమిడ్ దాని కింద కూర్చుని ఒకే టైంలో ఎవ్రీడే మెడిటేట్ చేసేవారు స్టార్టింగ్లో కొద్ది రోజులు నేను పొద్దునే చేస్తున్నాను కదా నా ఏజ్ 14 మినిట్స్ నేను 14 మినిట్స్ చేస్తున్నా కదా 15 మినిట్స్ కూడా చేయను 1 మినిట్ ఎక్స్ట్రా ఎందుకు డాడీ అనేవారు అలారం పెట్టుకుంటే లిటరలీ అలారం పెట్టుకునేదాన్ని ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రోజు టైం ఫీల్ చేస్తున్నారు ఎందుకు ఖాళీ కూర్చోడు మనం కూడా చేద్దాంలే కొంతసేపు పొద్దున్న చేస్తే చేస్తాను సో వాట్ ఇట్స్ హెల్పింగ్ మీ కదా అనేసి అలా మేమిద్దరం కూడా జాయిన్ అయ్యేవాళ్ళం ఆ తర్వాత చాలా మంచి ఇంట్లో కూడా అంత హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఎక్కువగా డాడీకి ఇదివరకు కోపం వస్తుండేది ఎక్కువ నాకు కూడా కానీ డాడీని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అలాంటిది మెడిటేషన్ తర్వాత మేమంతా ఫ్రెండ్స్ చాలా చాలా ఫ్రెండ్లీ అనమాట ఆల్రెడీ మేమంతా సరదాగా ఉంటే ఇంకా నా గట్టి గట్టిగా నవ్వుకునే వాళ్ళం పక్కన ఎక్కడ ఇల్లు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు కానీ లేకపోతే గట్టి గట్టిగా రోజు లాఫ్టర్ థెరపీ జరుగుతుండేది మా ఇంట్లో ఇంకా మెడిటేషన్ తర్వాత బాగా ఎక్కువ చాలా హ్యాపీ ఫ్యామిలీ చాలా మంచి అండర్స్టాండింగ్ వి స్టార్టెడ్ ఈటింగ్ మైండ్ఫుల్లీ తినేటప్పుడు ఎప్పుడు టీవీ ఆన్లో ఉండడమే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటి మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ లైక్ దిస్ ఇలా తినడం బాగాలేదు ఇది ఆఫ్ చేసేద్దాం తినేటప్పుడు అట్లీస్ట్ రోజంతా ఇట్స్ ఓకే సో ఆ టైంలో టీవీ ఆఫ్ అండ్ దెన్ కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే జస్ట్ ఎంజాయింగ్ ద ఫుడ్ అమ్మని అప్రిషియేట్ చేయడం ఎలాగ హెల్ప్ చేయం కాబట్టి వంట వచ్చంటే వచ్చని అనుకోవచ్చు కాకపోతే నేను లంచ్ ప్రిపేర్ చేయాలంటే మార్నింగ్ స్టార్ట్ చేయాలి మైండ్ ఫుల్ రాత్రి నీకు వంట చేయాలి రేపు మధ్యాహ్నానికి అలా చెప్తే అప్పుడు నేను నెమ్మదిగా గిన్నెలు కడుకోవాలి స్పూన్లు కడుకోవాలి దేని మీద ఇంట్రెస్ట్ నీకు నాకు మెయిన్గా ఒక ప్యాషన్ హాబీ లాగా అయితే పెయింటింగ్స్ అవి చేస్తాను people say that I'm very creative okay and I think yes that is also true yeah. and mainga naakaithe life university related a work ana chaala ishtam akkada chaala things nerchukunnanu nenu anything naaku edi raadu appudu varaku anni nerchukunnanu akkadiki ellaka so I really like that very good so meditation lo kurchinappudu ilanti anubhavalu vachedi ఓకే సో మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఫస్ట్ థింగ్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే అనుకుంటా వినాయకుడు కనిపించారు సో నాకు చాలా ఇష్టమైన మాస్టర్ ఆయన చిన్నప్పటి నుంచి ఎందుకో
అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేయగానే ఆయనకు అనిపించేసరికి ఐ వాస్ హ్యాపీ ఓకే ఫైన్ ఫ్రెండ్ ఫస్ట్ 22 డేస్ ఫస్ట్ డే ఓకే జస్ట్ ఒక గ్లింప్స్ అన్నమాట నీకు అనిపించలేదా నాకు ఇష్టం కదా అని అనిపించాడేమో అని అనిపించలేదు అప్పటిదాకా ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నిద్రపోవడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడు కనిపించలేదు కదా కనిపించలేదు అది డౌట్ రాలేదు నాకు ఆయన కనిపించారు నాకు వెంటనే హ్యాపీగా అనిపించింది ఓకే ఫైన్ మై ఫ్రెండ్ కేమ్ సో దట్స్ అ గుడ్ సైన్ అనుకున్నాను అంతే ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు అలా అప్పుడప్పుడు ఇట్స్ లైక్ యా యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే అన్నట్లు అనిపించింది నాకు ఐ ఫెల్ట్ గుడ్ ఇంకా మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఐ యూస్ టు సీ కలర్స్ అండ్ ఆల్ అలా మామూలుగా అదే ఈ వినాయకుడు కనపడింది కలర్స్ కనపడింది ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ టైం కొత్త కదా ఇలా మెడిటేషన్ లో కూర్చుని ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా తెలియదు అది తెలీదు బట్ ఐ వాజ్ నాట్ ఈవెన్ సర్ప్రైజ్డ్ ఇట్ ఫెల్ట్ లైక్ కళ్ళు మూసుకుంటే ఇంతేనేమో ఎప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోకుండా ఉన్నది లేదు కదా అప్పటిదాకా సో కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే ఇంతేనేమో అందరికీ కనిపిస్తుందేమో అనుకుని నేను అది షేర్ కూడా చేయలేదు చాలా కాలం అందరూ చెప్తూ ఉంటే అప్పుడు తెలిసింది ఓహో ఇది షేర్ చేసే విషయం అనమాట ఇదొక ఇంపార్టెంట్ విషయం అనమాట అనేసి అప్పుడు నేను చెప్పా ఓ ముందు చెప్పలేదేంటి అని మమ్మీ డాడీ అడిగాను నాకు తెలీదు అందరికీ అంతేనేమో అనుకున్నాను అని చెప్పాను చాలా కాలం నాకు కలర్స్ కనిపిస్తుండేవి టెక్స్చర్స్ డిజైన్స్ ఇప్పటికీ ఉంటుంటుంది ఏదో ఒకటి ఇట్స్ లైక్ అ కామన్ ఎక్స్పీరియన్స్ నేను ఫ్యాషన్ డిజైన్ చదువుతున్నప్పుడు నాకు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేవి మెడిటేషన్లో నాకు నేను ఓన్లీ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైన్లో డిజైనింగే ఉంటుంది అనుకుని జాయిన్ అయ్యాను కానీ 13 సబ్జెక్ట్స్ ఒక్కొక్క ఇయర్లో అన్నీ ఉంటాయి మార్కెటింగ్ ఉంటుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కంప్యూటర్స్ అన్నీ కానీ నేను డిజైనింగ్ ఒక్కదానిలోనే కొంచెం సంవాట్ గుడ్ అనమాట అప్పుడు అడిగేవారు మా ఫ్రెండ్స్ ఏ కొత్త డిజైన్స్ వచ్చాయి ఎలా వచ్చాయి మెడిటేషన్లో వచ్చాయి ఏదో చెప్తాలే అనేవారు తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు సో మీ పేరెంట్స్ తోటి నీ రిలేషన్షిప్ ఎలా ఉండేది ఇందాక చెప్పినట్లు మెడిటేషన్ తర్వాత చాలా బాగుంది అండ్ క్లియర్ కమ్యూనికేషన్ కూడా ఏదైతే అనుకుంటున్నామో చెప్పగలగడము ఓపెన్ అంటే నీ మనసులో ఏముందో ఓకే అప్పటిదాకా ప్రతిదానికి భయపడేదాన్ని చెప్పడానికి కూడా ఏదైనా కొన్ని కొన్ని విషయాలు ఏదైనా సరే మాట్లాడాలంటే నాకు ఏదైనా ఇష్టము వాళ్ళకి ఇష్టం లేదు భయము బట్ ఆ తర్వాత మేబీ అడిగితే తప్పే ఉంది తిడితే తిడతారు సో వాట్ ఈస్ ద బిగ్ డీల్ అనేసి అలా అడగడము వాళ్ళు కూడా అడిగింది కదా విల్ రెస్పెక్ట్ హర్ చాయిస్ అని చెప్పి అలా చాలా చాలా మంచిగా మోల్డ్ అయింది చాలా బాగా మీ సిస్టర్ మా సిస్టర్ అఖిల తను చాలా బుక్స్ చదివేది మెడిటేషన్కి ముందురా ఆ తర్వాత ఇంకా ఎక్కువ మెడిటేషన్ తర్వాత బెస్ట్ థింగ్ వాజ్ మా అమ్మ కూడా బుక్స్ చదవడం మొదలు పెట్టడం నేను ఎప్పుడు అప్పటిదాకా చూడలేదు అమ్మ ఎప్పుడు వర్క్ చేసుకుంటుండేవారు బట్ బుక్స్ చదవడము దానిలోంచి శేషన్ నా నేను చదివేదాన్ని కాదు నాకు అసలు ఇష్టం ఉండేది కాదు సో వీళ్ళిద్దరు చదివి నాకు చెప్పేవారు అనమాట ఏంటి ఏం చదివారు ఈరోజు చెప్పండి అని నేను ఏదో టీచర్ లాగా అడిగేదాన్ని బేసిక్లీ నాకు ఇష్టం లేదు కానీ తెలుసుకోవాలని ఉంది దాంట్లో ఏముందని సో మా అక్కని మమ్మీని పిలిచి ఈరోజు ఏంటి చెప్పు స్టోరీ చెప్పు ఏం చదివావు సో మా అక్క చాలా అది విన్నప్పుడు నీకు చదవాలని అనిపించేది కదా అనిపించేది నెమ్మది నెమ్మదిగా అదొక స్లోగా ఎక్కిందనమాట నెమ్మది నెమ్మదిగా మా అక్క ప్రతిదీ తను ఏం బుక్ చదివినా చాలా ఫాస్ట్గా చదువుతుంది చదివింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తుందనమాట ఎంత నేను చెప్పినా నువ్వు చదివితే బాగుంటుంది ప్రతిసారి అది చెప్పగా ఎంతైనా నేను చదివితే బాగుంటుంది కదా అంటే అవును అని ఓకే స్టార్ట్ చేస్తాను అని ఫస్ట్ నేను 4 అగ్రిమెంట్స్తో స్టార్ట్ చేశాను దాట్స్ మై ఫేవరెట్ బుక్ ఇప్పటికీ కూడా చిన్నగా ఉంది కదా అని స్టార్ట్ చేశాను యాక్చువల్గా బట్ ఆ చిన్న బుక్ ఒకటి అప్లై చేస్తే చాలా అనిపిస్తుంది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ తర్వాత పత్రి గారిని ఎప్పుడు కలిసాం సార్ని చూసిందైతే ప్రోగ్రామ్స్లో
మెడిటేషన్ మొదలు పెట్టాక మమ్మీ వాళ్ళు ఇంకా కార్లో మేము ఎక్కడికి వెళ్తున్నా పతి సార్ది ఆడియోస్ సార్ పాడిన పాటలు అవే ప్లే అయ్యేవి. మేము కొంచెం ఇరిటేట్ అయ్యేవాళ్ళం, ఏంటి నాన్న బయటకు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు మెడిటేషన్ మెడిటేషన్ అంటావు అంటే మంచిది అని చెప్పేవారు. ఓకే ఫైన్, అలా బయటకు తీసుకెళ్తానంటే యూజువల్గా అప్పటిదాకా ఏ రెస్టారెంట్కో మూవీకో వెళ్ళేవాళ్ళం అంతే, అంతకన్నా మాకేం తెలియదు. బట్ అప్పటి నుండి సార్ క్లాసెస్, దగ్గరలో సార్ క్లాస్ ఉందంట అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, సో బోరింగ్ అనుకున్నాను కానీ వెళ్ళా క్యూరియస్గా వినేవాళ్ళం. మళ్ళీ వచ్చి బా బోరింగ్ అనేవాళ్ళం. చాలా బాగుంది, అలా ఉండేది. అక్కడ బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగుండేది. ఎప్పుడు దగ్గర కంప్లీట్ అయ్యాం? తర్వాత మా పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు, అప్పుడు దగ్గరగా చూడడం. కానీ అప్పటికి చాలా విన్నాను సార్ తిడతారు కొడతారు అనేసి, సో ఆయన దగ్గరకు కూడా వెళ్ళకుండా మా ఇంటికి చాలా ఎంట్రీస్ ఉంటాయి, ఎగ్జిట్స్, సార్ ఇటు ఉన్నారండి మేము అటు, సార్ ఇటు వస్తున్నాడు మేము ఇంకో సైడ్, అలా తిరిగాం. మా డాడీ పట్టుకుని మొత్తం అలా ఎలా చేస్తారు గురువు గారు వస్తే ఇంటికి, యూ హ్యావ్ టు మీట్ హిమ్, ఓకే అని మనసులో అనుకున్నాను. డోంట్ 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 సే ఎనీథింగ్ అని చెప్పి, సార్ ఇప్పటిదాకా నేను ఏమి ఎప్పుడు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం అయితే హీ వాజ్ జస్ట్ స్ట్రేంజర్, ఓకే అమ్మ నాన్నకి గురువు గారేమో, నాకైతే అమ్మ కదా నేర్పించింది, ఆ తర్వాత నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసింది వేరే మాస్టర్స్ అంతా కదా అనుకున్నా. బట్ నెమ్మది నెమ్మదిగా సార్ని చూసిన ప్రతిసారి ఆ కనెక్షన్ బిల్డ్ అవుతుంది, ఎప్పుడు అయింది అనేది కూడా చెప్పలేను నేనైతే. బట్ ఇప్పుడు హీఈస్ గాడ్ ఫాదర్ అన్నట్లు, ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా ఆల్వేస్ ఐ రిమెంబర్ సార్. సార్ని గుర్తు చేసుకొని ఒక ట్రబుల్ అనేది ఉండదు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సార్ యూ దేర్ రైట్ ఓకే ఫైన్ అనుకుంటాను. ఏదో ఒక విజ్డమ్ ఆయన చెప్పిన క్లాసెస్లో నుంచి ఏదో ఒకటి పాయింట్ గుర్తొస్తుంది, యా నౌ ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అనుకుంటాను, ఐ డూ ఇట్ గుడ్. అండ్ కొన్ని కొన్ని అయితే అలా గుర్తుండిపోతాయి, ఎస్పెషలీ కొన్ని ఒక ఆడియోలో సార్ చెప్తారు మళ్ళీ 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 వినాలి అనేసి, అవును సార్ నేను వింటాను అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సార్వి చాలా ఆడియోస్ పెట్టుకొని వింటూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. మెయిన్గా సార్తో మాట్లాడిన దానికన్నా సైలెంట్ స్పేస్ షేర్ చేసుకున్నాం. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు కూడా సార్ జస్ట్ సార్ నేను అలా ఒక వ్యూ వైపు చూస్తూ ఉండేవాళ్ళం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంతే, నో టాకింగ్ నథింగ్. సో దేర్ సంథింగ్ దట్ ఇస్ సార్ తోటి. ముందు ట్రెక్కింగ్స్కి అది వచ్చాను, బట్ అంత లాంగ్ జర్నీ అయితే అదే ఫస్ట్. ఆ తర్వాత కూడా ఏది జరగలేదు అంత. హౌ డు యు ఫీల్ ద ట్రావెల్? దట్ వాస్ ద బెస్ట్. అప్పుడే ఐ కుడ్ కనెక్ట్ విత్ యూ ఆల్సో, ది బెస్ట్ నిజంగా. వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఎస్. ఈజిప్ట్ ట్రిప్ 90 మెంబర్స్ తో. యా. సో మీ ఒక జాబ్ ఫ్యాషన్ డిజైన్ అయ్యాక, సో వాట్ ఇస్ ద నెక్స్ట్ చాప్టర్? నెక్స్ట్ త్రూ దిస్ మెడిటేషన్ మీకు బాగా హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ లైఫ్ యూనివర్సిటీ, జాయినింగ్ ద కోర్సెస్ లైఫ్ యూనివర్సిటీలో కోర్సెస్. మీ కోర్స్ జాయిన్ అయ్యారు ఫస్ట్? అటెండ్ అయ్యాను ఫస్ట్. ఆ తర్వాత ఒక టైంలో మమ్మీ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు నెక్స్ట్ కోర్స్ అటెండ్ అవ్వాలి అన్నప్పుడు. మా కాలేజ్లో అప్పటిదాకా ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ వరకే ఉంది, పీజీ లాంచ్ కాలేదు. అప్పుడే పీజీ లాంచ్ చేశారు, సో ఇది కంటిన్యూ చేస్తావా అది కంటిన్యూ చేస్తావా ఏదో ఒకటే, యు కాంట్ స్టెప్ ఇన్ టూ బోట్స్ అన్నట్లు. సో 1 మంత్ చాలా స్ట్రగుల్, ఇటు వెళ్ళాలి, ఎస్ ఎస్ ఐ లవ్ ఫ్యాషన్ డిజైనింగ్ కదా, ఐ షుడ్ గో దే. అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ అంటే నో 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 అది చేసి ఏం చేస్తాను, డ్రెస్ డిజైన్ చెప్తే ఇప్పుడు ఏం నష్టం లేదు, ఐ విల్ గో హియర్. అండ్ దెన్ నెక్స్ట్ డే అగైన్ బట్ స్టిల్ ఐ విల్ గో దేర్. అలా 1 మంత్ తర్వాత ఐ మేడ్ ద డెసిషన్. వాట్ విల్ మేక్ మీ హ్యాపీ అనేసి నేను క్వశ్చన్ చేసుకున్నా. ఒక సాటిస్ఫాక్షన్, నేను ఒకసారి లైఫ్లో చాలా ఇయర్స్ తర్వాత
వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ విల్ బి మోర్ సాటిస్ఫైయింగ్? ఏది చేస్తే సాటిస్ఫాక్షన్? ఆ పర్పస్, ఎస్ నా లైఫ్లో నేను ఏదో ఒకటి చేశాను, ఎవరో ఒక్కళ్ళకైనా హెల్ప్ చేయగలిగాను అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే బై లెర్నింగ్ మోర్, ఇంక్రీజింగ్ దిస్ ఇన్నర్ విజ్డమ్, ఈ సోల్ విజ్డమ్ తెలుసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. సో ఐ డిసైడెడ్ నో మోర్ ఫ్యాషన్ డిజైనింగ్. ఇంకా ఇవే. సో గ్రాడ్యుయేషన్తో ఆపేసావు? గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత ఇక్కడ లాక్ష్ యూనివర్సిటీలో నెక్స్ట్. సో ఫుల్ టైమ్ కోర్స్ అయిపోయాక యు స్టార్టెడ్ వర్కింగ్ దేర్? అన్ని కోర్సెస్ అక్కడ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు లెర్న్ మోర్. సో ఇంకా బెస్ట్ వే ఏంటి అంటే గో అండ్ సర్వ్ దేర్ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. నేను అక్క కూడా సర్వ్ దేర్ అంటే ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ అనుకున్నా. అప్పటిదాకా నాకు ఏ వర్క్స్ రావు. సో ఏం చేయగలను, నేను ఏం చేయగలిగితే అది చేద్దాంలే, లెట్ మీ గో దేర్ అని చెప్పేసి వెళ్ళాను. నాకు ఒక్కొక్క వర్క్ ఇవ్వడము, అది ఎలా చేయాలో నేర్పించడము అది జరిగింది. నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంది. ఎవరు నేర్పించేవారు నీకు అక్కడ? మెయిన్గా శ్రీదేవి మ్యామ్ నేర్పిస్తుండేవారు. సో అలా నేర్చుకునేదాన్ని, అలా ఒక్కొక్క వర్క్ నేర్చుకుని. ఎన్నాళ్ళు పట్టింది మెల్లమెల్లగా దాంట్లో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి? యాక్చువల్గా ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. అదే ఎవర్ ఎండ్, నెవర్ ఎండింగ్ అనుకో, బట్ ఫుల్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి. ఇంకా ఇన్వాల్వ్ ఏమో నేను అలా చెప్పలేకపోతున్నాను. అంటే ఎన్ని ఇయర్స్ అయింది? నేను జాయిన్ అయ్యి అయితే 10 ఇయర్స్ దాటింది. 2010 అక్టోబర్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి కూడా ఒక్కొక్క వర్క్ ఐఎమ్ ఏబుల్ టు రియలీ చాలా డీప్గా వెళ్తూ ఉండడము, ఏదైనా నచ్చలేదు ట్రిగ్గర్ అయింది వర్క్లో, అగైన్ లుకింగ్ విత్ ఇన్ వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్, నేను ఏం నేర్చుకున్నాను. సో కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి బేసిక్ స్టార్టింగ్లో, టైపింగ్ నాకు అసలు నచ్చేది కాదు. బేసికలీ నాకు సిస్టమ్ దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు, కానీ అదే వర్క్ వచ్చింది, ఐ డోంట్ లైక్ ఇట్, కానీ ఓకే ఇట్ హాస్ కమ్ టు మీ, సో లెట్ మీ సీ వై దిస్ హాస్ కమ్. ఏదో ఉంటుంది కదా, ఏం లేకుండా, రీజన్ లేకుండా ఏది జరగదు కదా. లెట్స్ డూ ఇట్, ఈవెన్ దో ఐ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అలా 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 చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత నిజంగా నాకు ఏదైతే ఇష్టమో క్రియేటివ్ వర్క్ అది నాకు వచ్చింది అన్నమాట. సో ఫస్ట్ మనం ఏది ఇష్టం లేకపోయినా కూడా నేర్చుకుంటే మనకి ఇష్టం వచ్చింది వస్తుంది. మేబీ సరెండర్ టు లైఫ్ అనిపించింది. Yeah. So what is the best thing you learnt in life industry? Best thing? I think this is it. Surrender. Okay. Surrender. ఎప్పుడైతే నేను సరెండర్ చేయకుండా ఐ వాంట్ ది రిజల్ట్ లైక్ దిస్ అనుకుంటానో ఐ సఫర్, థింగ్స్ విల్ బి ది సేమ్. ఇన్ లైఫ్ కూడా ఏ అన్నీ అలాగే ఉంటాయి, బట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ వస్తుందో నాలో నుంచి సఫరింగ్ వస్తుంది. ఏ విషయంలో రెసిస్టెన్స్ రాలేదా? రెసిస్టెన్స్ వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు, దాన్ని ఓవర్కమ్ అవుతూ వచ్చా ఎప్పటికప్పుడు. ఐ జస్ట్ కీప్ ఆస్కింగ్ మైసెల్ఫ్ ఏంటి, వాట్ ఈస్ మేకింగ్ మీ సఫర్ ఇక్కడ, ఎందుకు నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది అవుట్ సైడ్ సర్కమ్స్టాన్సెస్, నో ఐ క్రియేట్ మై రియాలిటీ, ఐ హ్యావ్ మై ఫౌండేషన్ కదా, మెడిటేషన్ అండ్ పత్రి సార్ టీచింగ్స్ ఎవ్రీథింగ్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంది. సో దాట్ ఆల్వేస్ కీప్స్ రిమైండింగ్ మీ ఓకే, సో అవుట్ సైడ్ థింగ్స్ కాంట్ ఎఫెక్ట్ మీ, సో వాట్ ఈస్ ఇట్ నా లోపల ఏంటి నన్ను ఎఫెక్ట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుని ఓకే ఈ ఫియర్ ఏమో, ఆర్ ఈ బిలీఫ్ నాకు మైండ్ సెట్ ఇలా పడిపోయింది, మేబీ ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ రైట్ దిస్ ఇస్ రాంగ్, ఇఫ్ ఐ జస్ట్ లెట్ గో ఆఫ్ దాట్, అది లెట్ గో చేస్తే ఏమవుతుంది, అలా అలా ఎప్పటికప్పుడు గోయింగ్ విత్ ఇన్. అండ్ ఎప్పుడైతే మళ్ళీ సరెండర్లోకి వచ్చేస్తాం ఎవ్రీథింగ్ ఫ్లో స్మూత్లీ. కరెక్ట్, యూఆర్ రైట్. ఎప్పుడైతే సరెండర్లోకి వస్తామో ఎవ్రీథింగ్ ఫైన్ ఇట్స్ ఓన్ వే, లేకపోతే మైండ్ ఎప్పుడు రీజన్స్ గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. కరెక్ట్, ఇట్ కీప్స్ టెల్లింగ్ ఓ దిస్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్,
ఆర్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ ఆర్ ది అదర్ పర్సన్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్ ఏదో చెప్తుంది బికాజ్ లోపల నుంచి మనకి ఆ రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇవాళ నాకు అదే వచ్చింది మరి ఇవాళ నాకు అనిపించింది అనమాట ఏం షూటింగ్ చేస్తాం మా ఆయన మీద చాలా కోపం వచ్చేసింది నన్ను ఇక్కడ పెట్టారు ఎందుకు అని బట్ వెన్ ఓకే ఇంకా నేను చెయ్యాలి అని ఎప్పుడైతే నా మనసుకి నేను డిసైడ్ అయ్యానో ఐ కెమ్ వెరీ హ్యాపీ ఏదైనా అంతే కదా మనకి మనమే చెప్పుకోవాలి ఎవరు మనని ఆర్డర్ చేయలేరు చేసినా అది పనిచేయదు దాట్స్ ట్రూ సో థ్యాంక్ యూ అనిక అండ్ నౌ అండర్ ద గైడెన్స్ ఆఫ్ పత్రి మేడం వీళ్ళు మెడిటేషన్ కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి చేతులు రెండు క్లాప్ చేసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళద్దాలు ఉంటే తీసేయండి కేవలం శ్వాస మీద ధ్యాసం మన శ్వాసని మనం గమనిద్దాం ఏ ఆలోచనలు వద్దు ఏ నామము రూపము జపము ఏది వద్దు ఏ మంత్రము వద్దు కేవలం శ్వాస మీద మనమందరం ధ్యానంలో అతి ఉన్నత శిఖరాలకి ఎక్కాలి ఆలోచన లేని ధ్యానం ఆలోచనలన్నీ కట్టిపెట్టడము ఆరోగ్యాన్ని పొందడము ఓకే మాస్టర్స్ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం 5 4 3 2 1 0 థ్యాంక్ యూ మేడం సో మేడం హారిక గారి గురించి ఇప్పటివరకు తెలుసుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉందంటే ఆయన తన ఒక ఏవైతే 100 తుమ్ములు ఒక రోజులో తను కౌంట్ చేసుకుంటూ అండ్ అవన్నీ కూడా ఎంత న్యాచురల్గా తగ్గిపోయాయి అనే దానికి ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం విన్నాను నేను అండ్ తన స్కూల్లో మెడిటేషన్ నిజంగా పనిచేస్తుందా మెడిటేషన్ టెస్ట్ చేసింది మెడిటేషన్ వాళ్ళ అమ్మగారితో చిన్న ఛాలెంజ్లో ఛాలెంజ్ చేసేసి నిజంగా పనిచేస్తుందా లేదా సో ఇదే ఎగ్జామ్లో టెస్ట్ చేద్దాం ఎగ్జామ్ అంటే మళ్ళీ మెడిటేషన్ ఎగ్జామ్ పెట్టేశారు సో నిజంగా చిన్నపిల్లలకి ధ్యానం వాళ్ళు కావాలి అంటే సో దే వాంట్ గో విత్ ఒక సైంటిఫిక్ టెంపర్లో ఎంతడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా పనిచేస్తుందా సో మా అమ్మగారు చెప్పారు మెడిటేషన్ చేస్తే ఏదైనా జరిగిపోతుందా అని కళ్ళు చూసుకుంటే జరిగిపోతుందా నిజంగా ఎందుకు జరుగుతుంది అది టెస్ట్ చేసి అక్కడ నుంచి అక్కడతో కాకుండా మళ్ళీ ఒక సైంటిఫిక్గా నిజంగా ఎలా జరుగుతుంది ఏంటంటే మళ్ళీ తను ఒక రీసెర్చ్ చేసేసి దాన్ని కంక్లూజన్ ఇట్ వర్క్స్ అండ్ తన హెల్త్ పరంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా అలా ఉన్నా కూడా అది మళ్ళీ తను సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ అండ్ తను చెప్పిన అన్నీ కూడా వెరీ వెరీ ఒక ఇన్నోసెన్స్ అండ్ ట్రూత్ జాయ్ స్పిరిచువాలిటీ అనేది జాయ్ అనేది తెలిసిపోతుంది స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత జాయ్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు ప్రతి విషయాన్ని అనేది కూడా అది నిజంగా తన యొక్క అనుభవాలు
ఇవన్నీ విన్నాక మేడం అండ్ దీన్ని ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ కాకుండా వీల్ కంటిన్యూ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా తన గోల్స్ కానీ ఇవన్నీ కూడా తను ఎలాగ అధిగమించారు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ ఒక ఎపిసోడ్ వచ్చే వారం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.